యా ఒకసారి దయచేసి వినండి, నా పేరు సురేష్. ఒకసారి అటువైపు చూడండి, వర్షం పడితే ఇక్కడిది అక్కడనే స్టోరేజ్ అవుతుంది. అటువైపు కాలువ తీయలేం మేము, అలాగని ఇటువైపు కూడా తీయలేని పరిస్థితి కాలువ. ఈ వర్షం పడుతుంది. ఇంతకు ముందే ఈ గ్రామంలో డెంగ్యూ వ్యాధితో చాలా మంది అనారోగ్య పాలయ్యారు. ఇంతకు ముందే గత ఒక 2-3 నెలలు కావచ్చు, ఇదే అందరేమో కరోనా వ్యాధితో ఉంటే మన గంగాపూర్ గ్రామస్తులు చాలా మంది డెంగ్యూ వ్యాధితో చాలా మంది తీవ్రంగా మానసికంగా గురి అయ్యారు, అనారోగ్య పాలయ్యారు. ఈ విషయం అందరు తెలిసిందే. అయితే ఇక్కడ వాటర్ స్టోరేజ్ కావడం వల్ల విపరీతమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. మరి ముఖ్యంగా నేను సర్పంచ్ గారిని, వార్డ్ మెంబర్స్ గారిని, ఎంపీటీసీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎన్నికలప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మేము మంచిగా రోడ్లు లేపిస్తాము, లేకుంటే మీ గల్లీగా అది చేస్తాము, ఇది చేస్తాము, న్యాయం చేస్తామని చెప్పారు. ఇదేనా మీ న్యాయం? ఒకసారి చూడండి, రండి, దీంట్లో వచ్చి ఈత కొట్టండి, మీకు తెలుస్తుంది. ఈత కొట్టాను, నీళ్ళైనా దీంట్లో ఇవన్నీ ఎవరు భరిస్తారు? మరి దీనికి సంబంధించిన అంటే మేము భరించాలా? మేము ఓటేసింది ఎందుకు? మేము ఓటేయాలి, మిమ్మల్ని గెలిపించాలి, మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టాలి, ఇంక మేము ఇట్లా ప్రశ్నించాలి మిమ్మల్ని. ఇది కూడా అర్థమవుతుందా? ఎక్కడ వెళ్ళి బతక, ఇవన్నీ వాటర్ ఇళ్లలో వెళ్తాయి. అటువైపు కూడా పంపిద్దామంటే అవి కూడా ఈ వాటర్ ఇళ్లలో వెళ్తాయి, వాళ్ళది అంటారు. ఇటువైపు వెళ్దామంటే అవి కూడా వాళ్ళ ఇళ్లలో వెళ్తాయి అంటారు. ఇక్కడ ఏం చావాలా? దయచేసి లీడర్లందరూ, మేము చాలా సమస్యలు చూస్తున్నాం, దయచేసి పట్టించుకోండి ఈ సమస్యను. ఎందుకు అంటున్నామంటే మా బాధని వ్యక్తపరుస్తున్నాం. ఇలా ఉంటే గనక 50-60 ఇళ్లకు చాలా ఇబ్బంది ఉంటుంది. రోడ్డు పరిస్థితి అదే విధంగా ఉంది. దయచేసి ఇప్పుడు వర్షం తగిన 2-3 రోజుల్లో ఈ కాలువలను తవ్వించాలి, లేకుంటే మురుము కుప్పలన్నా వేయించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు గంగాపూర్ గ్రామస్తులు. నా పేరు సురేష్. నా యొక్క ఫోన్ నెంబర్ 8790031672. ఎవరైనా నేను మాట్లాడిన తప్పంటే నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను మీతో. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.